బాహుబలి సినిమాకి గ్రీ రాజమౌళి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడా దానికి తగినట్టుగానే హింట్స్ ఇచ్చాడా తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచ దేశాలకు చాటిన చిత్రం బాహుబలి ఈ చిత్రాన్ని ఎస్ రాజమౌళి రెండు పాటలుగా తెరహెక్కించాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ద్విపాత్రాభినయం రాణా అనుష్క మరియు తమన్న పాత్రలతో తెరహెక్కినటువంటి ఈ సినిమా కలెక్షన్ల పరంగా ప్రపంచవ్యాప్తంగా సునామీ సృష్టించగా రాజమౌళి ఇప్పుడు మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ల జాబితాలో చేరిపాడు ఈ చిత్రం రెబల్ స్టార్ ప్రభాస్ను కూడా పాన్ ఇండియా స్టార్ గా మార్చేసింది బాహుబలి ది బిగినింగ్ ది కంక్లూజన్ పేరుతో రెండు భాగాలు రాగా మొదటి భాగంలో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే ప్రశ్న మొదలైంది ఇక రెండో భాగంలో ఆ ప్రశ్నకు దొరికింది పార్ట్ టూ కూడా సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే అయితే ఈ రెండు భాగాలకు కొనసాగింపుగా బాహుబలి త్రీ రాబోతుంది అంటూ చాలా రోజులుగా ప్రచారం జరుగుతుంది గతంలో ఇంటర్వ్యూలో బాహుబలి సినిమా రచయిత విజేంద్ర ప్రసాద్ బాహుబలి పార్ట్ త్రీ కూడా ఉంటుందని చెప్పాడు కానీ దీనికి చాలా సమయం పడుతుందని వెల్లడించాడు ఆ తర్వాత మూడో భాగంపై ఎన్ని పుకార్లు వచ్చినా రాజమౌళి కూడా వీటిపై స్పందించలేదు అయితే తాజాగా అమెరికాలోని లాస్ ఏజెన్స్లో మూవీ మ్యారథాన్ జరుగుతుంది ఈ కార్యక్రమంలో జక్కన్న డైరెక్షన్ లో వచ్చినటువంటి ట్రిపుల్ ఆర్ బాహుబలి ఈగ చిత్రాలను ప్రదర్శించారు ఈ కార్యక్రమం లో జక్కన్న కూడా పాల్గొన్నాడు అయితే ఈ కార్యక్రమంలోనే జక్కన్నకు బాహుబలి పాటు త్రీకి సంబంధించినటువంటి ప్రశ్నలు ఎదురయ్యాయి దాంతో ఆయన తాను చేసిన సినిమాల్లో ఒకే ఒక సినిమా క్లైమాక్స్ ను ఓపెన్ గా సంభాషణను పెట్టినట్టు చెప్పాడు అలా బాహుబలి సినిమాలో క్లైమాక్స్ లోనే జక్కన్న ఆ సంభాషణ పెట్టాడు ఆ సంభాషణ స్వామీజీ పాత్ర ఆధారిత తనిఖెళ్ల భరణికి చిన్నారి మధ్య జరుగుతుంది ఆ స్వామీజీని చిన్నారి తాత మహేంద్ర బాహుబలి కొడుకు రాజయ్యాడా అని అడుగుతుంది తనకి ఏమో శివయ్య మనసులో ఏటనుకుంటున్నాడో నాకేటి ఎరుక అని బదిలిస్తాడు దీన్ని బట్టి మూడో పార్ట్ గురించి రాజమౌళి ముందే హింట్ ఇచ్చాడని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి ఒక నెటిజన్ దీన్ని షేర్ చేసి బాహుబలి త్రీ రాబోతుందంటూ క్యాప్షన్స్ అయితే ఇచ్చాడు ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి వార్తలు ఏవైతే ఉన్నాయో సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి